కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కడపాయపల్లె తదితర రైతులు మాట్లాడుతూ గత ఆరు నెలల క్రిందట అధిక వర్షాల కారణంగా పెన్నా నదికి నీరు రావడంతో తమ భూములు కోతకు గురైపోయాయని అధికారులు వచ్చి ప్రాంతాన్ని పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని చెప్పి ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని ఇప్పుడు మళ్లీ అధిక వర్షాల కారణంగా పెన్నా నదికి వరద నీరు వస్తుంది ఉన్న భూములు కూడా కోతకు గురైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాకు భూమి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి దళితులైన మాకు న్యాయం చేయారని మీడియా ముందు వాపోయారు ఈ కార్యక్రమంలో కె కమలమ్మ ఎస్ లక్ష్మీదేవి రాజమ్మ సిద్ధయ్య పాల్గొన్నారు నా పేరు లచ్చిందేవి కడపాయపల్లె గ్రామం అర్జునవాడ మాకు ఈ గో కోతకు గురి అయిన ఈ భూముల గురించి కానీ ఈ పొలాల గురించి కానీ ఎవరే కానీ నష్టపరిహారం కానీ కనీసం ఏదన్నా వాళ్ళకి సాయం చేస్తామని కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ ఎవరు ఆ గ్రామ పంచాయతీలు కూడా ఎవరు మాకు న్యాయం చేయలేదు అని అందు కానీ ఎవరు పడుచుకునే వాళ్ళు ఎంఆర్ కానీ మొత్తం ఆఫీసర్లని ఎంతమంది ఉంటారో అంతమందికి కాళ్ళకు దండం పెట్టుకున్నాము భంగపడుకున్నాము కలెక్టర్ ఆఫీసుకు మూడు సార్లు తిరిగినాము అయినా కానీ ఎవరే కానీ పట్టించుకోలే మరి ఈ భూమి పోతే మేము ఏం తినాలా మేము పేదళ్ళము మేము ఏం తిని బతకాలా ఇటు చూసి ఏరు ఇటు చూసి కొండ మధ్యలో మేము ఉన్నాము మాకు ఏదన్నా న్యాయం చేస్తారని మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా వచ్చాం పొమ్మంటారు ఇంతవరకు స్థితి లేదు గతి లేదు ఇది మీరు కొనుక్కుంటారా లేక మాకు ఎక్కడన్నా ఇచ్చారా లేదంటే దీనికి ఏదైనా మాకు పరిష్కారం చేస్తారో మీరు చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం మీ అందరికీ వందనాలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి మేమేదో పీదోళ్ళం బిడ్డలు కలిగిన వాళ్ళం ఈ రోజుతో పోతే మేమేం దీన్ని బతకాలా మేము కష్టం చేసుకునే వాళ్ళము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఒకసారినైనా మీరు ఇందరూ వచ్చి దయచేసి మాకు న్యాయం చేయండి మీరు ఒకసారి కనుక ఈడ చూడండి ఒకసారి వచ్చి కలెక్టర్ ఆఫీస్కి పోయినా కూడా కనీసం వచ్చి ఇది నిజమా కాదా అని కూడా ఎవరే కానీ పట్టించుకోవాలి ఇంతవరకు ఇది ఉత్తదా కాదా వీళ్ళు చెప్తాను రే వీళ్ళు తిరుగుతాను రే ఈడీలు పంపించినారు మరి క్యాషెట్లు పంపించినారు మడి మేము కూడా నిజంగా వాళ్ళతో మాట్లాడినాము వత్సంలీ అమ్మన్నారు ఇంతవరకు స్థితి లేదు గతి లేదు ఇంకా ఉండేసారి ఈసారి వరదలు వచ్చినాయంటే ఉండేది కూడా తీసుకొని పోతుంది మేమేం తిని బతకాలా మేము అనాథలం అయిపోతే మీ పేదోళ్ళమైపోతే బిడ్డలని మేము ఎట్ట పోషించుకోవాలా మేము ఎట్ట జీవనం చేసుకోవాలా మాకేమి న్యాయం చేస్తారో మీరు చేయండి మీరు చేసినంత వరకు మేము వదిలిపెట్టాం మీరు ఉన్నా కానీ మేము వదిలిపెట్టం అర్జీల మీద అర్జీలు పెడతాము కేసులైనా పెడతాము మేము దేనికైనా సిద్ధమే దన్నాలు చేయమే దన్నాలు చేస్తాం మీరు పెద్ద కలెక్టర్ కానీ ఎవరైనా కానీ జడ్జి కానీ ఏం చేయండి మీకు అందరికీ దయచేసి వందనాలు చెప్పుకుంటూ మీ కాళ్ళు పట్టుకుంటాము నా పేరు కమలమ్మ మాది కడపాయపల్లె అర్జనవాడ తండ్రి ముఖ్యమంత్రి అయ్యగారు నీకు వందనాలు తండ్రి మా భూములన్నీ గురి అయిపోయినాయి ఎమ్మెల్యే గారు వచ్చినారు ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకు భూమికి భూమి ఇవ్వమన్నారు స్థలం ఏమన్నారు మాకు ఎవరు కానీ కలకటరు కానీ ఎంఆర్ కానీ ఎవరే కానీ ఏమి మాకు సాయం చేయలే మాకు ఐదేరాళ్ళ నుంచి భూములన్నీ కోతకు గురి అయిపోయినాయి మేము ఏమి చేసుకునేదానికి లేదు మాకు ఎవరు ఏమి ఇచ్చేదానికి లేదు మాకు ఏమి చేసినా నువ్వు చేయాల్సిందే ముఖ్యమంత్రి గారు మీకు నా వందనాలు ఏమయ్యా కానీ తండ్రి మాకు భూమి మైన భూమి ఇచ్చవాలా మీరు తీసుకుంటారా తండ్రి మీరే తీసుకొని మాకు ఖరీదు కట్టి వెళ్ళి తండ్రి మేము ఈ బతకలేకున్నాం తండ్రి మేము మాది అర్జనవాడ తండ్రి పవ్వ మమ్మల్ని కాపాడమని ముఖ్యమంత్రి గారు మీకే వందనాలు మీకే వందనాలు అయ్యగారు మా అందరూ వచ్చారు ఓట్లప్పుడు వచ్చారు అందరు ఓట్లు వేయించుకుంటారు మేము సాయం చేస్తామంటారు ఎవరు మాకు సాయం చేసేవాళ్ళు లేరు ఈ కడపాయపల్లి వాడకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు అందరూ వచ్చేవాళ్ళే దా దాలు పెట్టేవాళ్ళు మాకు ఓటు వేయమని వెళ్ళే అందరూ ఓట్లు వేయించుకుంటారు మమ్మల్ని పట్టించుకుంటే లేరు బీదోళ్ళనంటే అనాథ అర్జన వాళ్ళనంటే పట్టించుకుంటే వెళ్ళి లేరయ్యా ముఖ్యమంత్రి గారు మీరే మాకు ఏం సాయం చేసినా మీరు చేయాల్సిందే తండ్రి మా మనిషికి ఐదు ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు భూమి పోయింది ఈ ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు ఆడ కొండ మీద ఏమన్నరు స్థలం ఏమన్నారు స్థలం ఏమంటే మాకు స్థలం ఈలే ఏమీలే కలకటేరు మటుకు తిప్పుకుంటున్నారు ఎంఆర్ తిప్పుకుంటున్నారు మమ్మల్ని ఎంఆర్ ఆ కలకటేరు కాడికి పోయినాం ఫోటోలు ఎత్తుకున్నాం అన్ని ఎత్తుకొని పోయినాం ఈడియాలు తీసుకొని పోయినాం ఒక ఈడ కానీ ఒక పోటాలకు కానీ ఏదానికే కానీ వాళ్ళు సంద చేయలే మాకు రాలే మాకు ఏం చేస్తావో తండ్రి ముఖ్యమంత్రి గారు మీరే ఏం చేసినా మీరు చేయాల్సిందే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇలా భూములమైన భూములు ఇవ్వమన్నాడు మాకు ఏమి సాయం చేయలే ఎవరు ఏం చేయలే మాకు ఏం చెప్తావో నువ్వే మాకు సాయం చేయమని ఏడుకుంటాడా